ఏం శ్రేయా, రమ్మన్నా. ఏమవుతుందో బాబు. మనం విడిపోదాం అజ్జు. నేను యుఎస్కి వెళ్తా అన్నప్పటి నుంచి నీ ముఖం మారిపోయింది. అది చూసినప్పటి నుంచి నా ఆలోచన మారిపోయింది. నేను వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తావు, ఎక్కడుంటావు, ఇక నీకు నా ఫ్రెండ్స్, ఇక నాకు దొరికే ఫ్రెండ్స్, మన బాండింగ్, కాల్స్, టెక్స్ట్, అన్ని ఇవన్నీ మారిపోతాయని భయం వేస్తుంది అజ్జు. ఓకే, మన మీద మనకు నమ్మకం ఉంది, ఏం జరిగినా వీఆర్ టుగెదర్, బట్ స్టిల్ ఏమో అజ్జు, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. ఏంటి ఏం మాట్లాడవు, నా కన్ఫ్యూజన్కి సమాధానం చెప్పు. నాకింతకు మించి ఏం మాట్లాడాలని లేదు. ఫోన్ సైలెంట్ లో ఉండిపోయింది. నేను ఫోన్ చేసినప్పుడే ఫోన్ సైలెంట్ లో ఉంటుంది, నేను ఫోన్ చేసినప్పుడు బిజీ వస్తుంది, అని నేను ఫోన్ చేసినప్పుడే అవుతాయి. ఓకే బాయ్, త్వరగా రా. ఓకే ఓకే. ఫోన్ చేస్తే లేపనికే చేత కాదు, ఏ మనిషో ఏమో. ఏమై ఉన్నావా? నేనేడిగిపోతా. అయినా మీకు ఎన్నిసార్లు కాల్ చేయాలి, లేపి మాట్లాడడానికి రాదా మీకు? ఫోన్ సైలెంట్ లో ఉండిపోయిందిరే, ఇప్పుడు ఏమైంది చెప్పు. కూరగాయలు ఉన్నాయా లేవా, ఇంట్లోకి ఏమన్నా తీసుకుపోవాలనా లేదా అని అడిగేది ఏమన్నా ఉందా? ఏందో పని మనిషిని చూసినట్టు చూస్తారు. మీ గురించి తెలిసిన కొత్తలోనే విడాకులు ఇచ్చేసి ఉంటే ప్రశాంతంగా ఉండేదాని. ఇప్పుడు ఎవరు ఉండమంటున్నారు? పద, లాయర్ దగ్గర పోదాం. పోదాం, ఎందుకు పోవద్దు, బరాబర్ పోదాం. ఏంది, ముందు టిఫిన్ పెట్టు, తర్వాత పోదాం. చెప్పినా కదా మీకు పని మనిషిని అయిపోయినా, 2 నిమిషాలు ఆగండి, వేడివేడిగా చేసి పెడతా. నువ్వేందిరా, ఎప్పుడు ఆ ఫోన్లోనేనా, మనుషులతో మాట్లాడే పని లేదా? అరే ఇప్పుడు నేనేం చేస్తానే? అంటే చదువు గాలికి వదిలేసినట్టేనా? అట్లేం లేదు, సౌతున్నా కదా. ఏడికిరా, మా ఫ్రెండ్ వచ్చిండు, పికప్ చేసుకుని పోతున్నా. చదువు మాట ఎత్తితే చాలు, పరార్. అట్లేం లేదు. మీరు కూడా ఇట్లనే చేస్తారు కదా, అయితే లైక్ కొట్టుర్రీ. ఏమజ్జు, కటింగ్ చేపించుకున్నావు, స్మార్ట్ ఉన్నావులే. మినిమం ఉంటుంది. నైస్ అజ్జు. అరే నువ్వేంటి ఇక్కడ? స్నాప్ లో నీ లొకేషన్ చూసా, మా ఇంటి నుంచి ఇక్కడికి జస్ట్ 10 మినిట్స్, సో ఐ యామ్ హియర్. వావ్, క్రేజీ అసలు. భలే గుర్తుపట్టావు నువ్వు, నీ హెయిర్ స్టైల్ బాగుంది. థాంక్యూ. అందుక కటింగ్ చేపించుకుంది. శ్రేయా, నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు, అట్లా చెయ్యి ప్లీజ్. నాకు తెలుసు ప్రియాంక, తిను శ్రేయా. శ్రేయా అజ్జు, కాలేజ్కి లేట్ అవుతుంది, పోదామా? నిన్ను ఎక్కడ డ్రాప్ చేయాలి చెప్పు ప్రియాంక, ఐల్ డ్రాప్ యు. అవసరమా? నేను హైటెక్ సిటీ వైపు వెళ్ళాలి. పర్లేదు, ఐల్ బుక్ అ క్యాబ్.
పర్లేదు, అంటే హైటెక్ సిటీ దగ్గర తన కాలేజ్ కూడా. ఐ డ్రాప్ యూ, నాట్ ఏ ప్రాబ్లం. కూర్చో. ఓకే. హ్యాండ్ వాష్. కూర్చో. పర్లేదు, నువ్వు కూర్చో శ్రేయా. చెప్తున్నా కదా, కూర్చో. అర్జుని, అయ్యో ఏమైంది అర్జు? అడుగుతుంది కదా అర్జు, చెప్పు. ఎక్కడ ఏదో బగ్గు మంది హాస్యగా నాకు తాకు. అర్జు, రెడ్ రిఫ్లెక్స్ ప్యాషన్, నైస్ కలర్ చూస్ చేసుకున్నా. థ్యాంక్ యూ. ఈ కలర్ కారే కావాలని చెప్పి అడిగి మరీ కొనిపించుకున్నా. ఆల్సో రెడ్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్ కదా. ఓ, యు స్టిల్ రిమెంబర్. సో స్వీట్ ఆఫ్ యు అర్జు. సో స్వీట్ ఆఫ్ యు అర్జు. మరి నాకు ఇష్టమైన కలర్ ఏంటి? నీ ఫేవరెట్ కలరా? బ్లూ. ట్వంకి గుర్తురట్లేదు అంటే. బ్లాక్ అర్జు, బ్లాక్. ఎస్ ఎస్. వాల్కిన బగ్గు మంది రిఫ్లెక్షన్ మొత్తం నా మీద పడుతుంది. కంట్రోల్లో ఉండాలి, కంట్రోల్. అర్జు, నీకు గుర్తుందా కాలేజ్ డేస్లో మనం నైట్స్ ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళేవాళ్ళం? యాయా, ఐ రిమెంబర్. అప్పుడు ఒకసారి నీకు కావాల్సిన రాస్బెర్రీ ఫ్లేవర్ దొరకలేదని సిటీ మొత్తం తిరిగిన, గుర్తుందా? నీకు ఇప్పటికీ నా ఇష్టాలు భలే గుర్తున్నాయి అర్జు. ఇంటెలిజెంట్ బాయ్ అర్జు. థ్యాంక్ యూ. మరి నాకు ఇష్టమైన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఏంటి? వెన్నెలానే కదా. ఏమై ఉంటుంది? చాక్లెట్. బట్టర్స్కాచ్ అచ్చు, బట్టర్స్కాచ్. Yes. ఏంటి బట్టర్స్కాచ్? అచ్చు, యు రిమెంబర్ మనం. ఇంకా నువ్వు ఆపు. శ్రేయా, కాలేజ్ వచ్చింది, ఇంకా నువ్వు దిగు. నన్ను పంపించడానికి నీకు మస్తు ఇష్టమైతున్నట్టుంది. అట్లేం లేదు, చూసుకుంటాం. ఇప్పుడు ఎక్కడికి? తిన్నే దించేసి బుద్ధికి ఇంటికి వెళ్ళిపోతా. నువ్వు ఫోన్ కొట్టు, నీ దగ్గరకు వచ్చేస్తా. పర్ఫెక్ట్. అయితే ఇప్పుడు నువ్వు ఫ్రీయా? అవును. మరి షాపింగ్కి పోదాం కదా. అడుగుతుంది కదా అచ్చు, తీసుకెళ్ళు. ఇప్పుడు ఏంటి, తన ముందు నేను నిన్ను కంట్రోల్ చేస్తున్నట్టు నువ్వు ఇప్పుడు పోర్ట్రే చేస్తున్నావా అచ్చు? కాదు. సరే, తీసుకెళ్తా. ఓ, తీసుకెళ్తున్నావా? సరే, నేను ఇంటికి వెళ్ళిపోమంది. చెప్తా సంగతి. బాలేదు. అది చూపించండి ప్రియా. ఆల్మోస్ట్ 1 అవర్ పైన అయిపోయింది, జల్దీ కానీ పోదాం. అరే చూస్తున్నాం కదా, ఆగు. నీకు నచ్చట్లేదని ఇంతసేపు అవుతుంది. అది అజ్జు, ఇది చూడు. నో. ఇది నో నో. ఏం దొరకవేమో. అజ్జు, పర్ఫెక్ట్. అమ్మాయిలంటే ఆట బొమ్మలెక్కా కనిపిస్తురా. ఏడున్నాడు ఇప్పుడు? ఆ దొంగ నాతో షాపింగ్ పోయిండు. నీ బరువు ఎంత? 52. ఏ 52 kg బంగారాన్ని పెట్టుకొని గా పోరిని షాపింగ్కి పట్టుకుపోతాడు. నాకు బర్దాష్ అయితా లేదు బాబ్.
సచ్చినుడు ఇటు తిరిగి మూసుకొని ఇంటికి పోనేలోపు తుర్రుమందం తీసుకుని వెళ్ళిపోయాడు. అరే నువ్వు ఫీల్ కాకు. ఇగో నా మాట ఏంటి, మటర్ చేసేద్దాం, బాడీ గీటా దొరకదు, నువ్వు ఊవాను, మొత్తం నీ సెడి చేస్తా. మటరే కరెక్ట్. మిస్ కాల్ ఇచ్చిన కాల్ రాగానే పని అయిపోతుంది, ఇవ్వమంటావు? తను మస్తు జెలస్ ఫీల్ అయింది తెలుసా? మినిమం ఉంటుంది కదా, ఆయన విషయం తెలిస్తే అంతే ఫస్ట్ కూల్ అయిపోతుందిలే. రేపటితో మీ ఫస్ట్ యానివర్సరీ కదా, పక్కా కూల్ అయిపోతుంది. ఇంకా ఫాస్ట్గా నీ మీదున్న కోపం మొత్తం పోతుందిలే. తనకి నీ మీద ఎంత ప్రేమ ఉంటే అలా ఫీల్ అవ్వాలి. నువ్వు ఇంకో అమ్మాయితో మాట్లాడినా, క్లోజ్గా మూవ్ అయినా, ఇంకా నీ కథ ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టే. అవునవును, అంతేలే. చలో అయితే రేపు మీ ఫస్ట్ యానివర్సరీ రచ్చ రచ్చ చేయండి. హే, తినకుండా ఏడికి పోతున్నావు, ఆగు, నేను డ్రాప్ చేస్తా. నేను క్యాబ్ బుక్ చేసుకున్నా, నువ్వు ముందైతే పోయి తనని కాల్ చేసుకో, లేదనుకో అమ్మోర్ అయిపోతుంది. అదే ఆలోచిస్తున్నా. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు ఆ పిల్లాడు అంటే నీకు ఇష్టం, అదే అజ్జు అంటే మనకిష్టం, నాకిష్టం. మటర్ చేద్దామా, చాప్తే చేద్దామా, ఓ పని చేద్దాం. చెప్పేంటి? ఆ పిల్లని చంపేద్దాం, బాడీ గిట దొరకదు, ఏమంటావు? నాదైతే ఏం లేదు బాబు, కానీ ఊ అని చాలు. ఏంటి మిస్డ్ కాల్ ఇస్తున్నావా? నా ఫోన్ లోకి ఫోన్ చేయి. కొత్త నెంబర్లకెళ్ళి ఫోన్ చేస్తే లేవంటారు మా వాళ్ళు, జంగ్లీ గాళ్ళు. అదే అమ్మాయి నెంబర్లకెళ్ళి చేసినాం అనుకో, ఖాళీ పిలి 100 ఫోన్లు వస్తాయి, ఏమంటావా? నాదైతే ఏం లేదు బాబు, చెప్పు. నీకొస్తే ఏం తెచ్చాను చూడు. అమ్మాయిలంటే ఆటబొమ్మల్లా కనిపిస్తురా నీకు, ఇది నీ దోస్తు కోసం తెచ్చుంటావు. అదే మర్చిపోయి ఉంటది, తిరిగిచ్చే లోపు అది వెళ్ళిపోయి ఉంటది. ఆడ మర్చిపోయింది, ఈడ ఐజేనికి మాడుతున్నావు. బస్సు హుషారునో భయా, ఆర్తులం భయా, మేమే మాట్లాడుకుంటాం. నురా, నేను రాను, నేను ప్రభాస్ రాజుతోనే పోతా. హీల్ డ్రాప్ మీ. ఏం పేరు? ఐఎమ్ రాజ్, ప్రభాస్ రాజ్. ఏడుంటావు? ఏడుంటా అట్లానా? కిడ్డు కిడ్డు, ఇది నీకోసమే. యునో వాట్ ఇస్ టు పో, దాంతోనే ఊరేగు, దాంతోనే పో. ప్రియాంకతో ఎందుకు కంపేర్ చేసుకుంటావు? తను వేరు, నువ్వు వేరు. హలో హలో, నేను ఎవ్వరితోనే కంపేర్ చేసుకుంటా లేను. ఓకే, పోయిపోయాము. చక్కగా మాట్లాడు. ఆయన దానంటే నీకెందుకు కోపం వస్తుంది చెప్పండి, చెప్పు. ఈ టాపిక్ ఇంతటితో వదిలేసే ప్లీజ్. వదిలేస్తా, అయినా నేను ఎవరితో కంపేర్ చేసుకుంటా లేను. ఓకే, నాకు నచ్చిన నేను బ్రతుకుతున్నా. ఓకే ఓకేలే, నాకేం అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, శ్రేయా షూటింగ్ కి ఫోన్ చేయి, నేనే చేస్తావు. ఇవాళ కథం నువ్వు, ఏ 5 నిమిషాలు ఇన్నావు నువ్వు ఖాళీ. అయినా దానివల్ల ఈరోజు నన్ను కొట్టడానికి కూడా రెడీ అయిపోయావు కదా. నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. సరే, నేనే పిచ్చిదాన్ని, నాదే తప్పు. హ్యాపీ? ఓకే శ్రేయా, చిన్నపిల్లలకు చెయ్యకు. ఏ, నువ్వు ఫస్ట్ దగ్గర నుంచి వెళ్ళిపో.
అమ్మాయిలంటే ఆట బొమ్మలక కనిపిస్తురా. మాది పెళ్ళ ఆడుతులా ఉంటది గోల్డ్ మ్యాన్ బోల్తే. హలో, అడ్వాన్స్ హ్యాపీ ఫస్ట్ యానివర్సరీ ఫర్ యువర్ లవ్. నీకు గిఫ్ట్ కొనడానికే మేమిద్దరం షాపింగ్కి వెళ్ళాం. అర్జుకి నువ్వు అంటే చాలా ఇష్టం తెలుసా. యు ఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ అర్జు ఇన్ యువర్ లైఫ్. చలో బాయ్. ఏమైంది? నీకెంత పొగరు, ఎంత బలుపు. సరే ఓకే ఫైన్, నేను ప్రియాంకను షాపింగ్కి తీసుకెళ్ళం తప్పే. అంత మాత్రానికి వాడెవడి ముందో నన్ను ఇన్సల్ట్ చేస్తావా? ఇదంతా చేసింది నీకోసం, నిన్ను సర్ప్రైజ్ చేద్దామని. లాస్ట్కి నన్ను సర్ప్రైజ్ చేసి బాధ పెడతావా? నాతో ఏదో అవసరం పడి ఉంటది కాల్ చేస్తుంది. ఫోన్ చేస్తే ఇప్పుడు నేను లేపేసి హలో అని మాట్లాడాలా? నువ్వేది మా నాన్న తయారైన ఇప్పుడు కానీ మా నాన్నని చూసిన అనుకో. వద్దు వద్దు, హెల్ప్ హెల్ప్, వద్దు వద్దు వద్దు. మీ అమ్మ నాన్న అదే మా అత్తయ్య మావయ్య ఇక్కడికి వెళ్ళారు. వాళ్ళు షిరిడీకి వెళ్ళారు, రేపు సాయంత్రం వస్తారు. నీకెలా తెలుసు? Going to Shirdi with my better half? Sorry, Mr. Shine. It's okay. Please. నువ్వే సెకండ్ ఎట్లుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. నేను సర్ప్రైజ్ చేద్దామంటే నేను షాక్ ఎలా చేస్తావు? మంచి మాట్లాడుతుంటే ఏదో ఒకటి గొడవ పెట్టుకుంటావు. ఏదో చెప్తున్నావు? గుర్తులేదు, తెలీదు, మర్చిపోయా. పర్వాలేదు, గుర్తొచ్చినప్పుడు చెప్పు, వింటాను. ఈ గ్యాప్లో అక్కడ రెస్ట్ తీసుకుంటాను. సడన్గా ఏంటి ఇలా వచ్చా? సారీ చెప్పడానికి వచ్చా? ఏ రాకూడదా? హ్యాపీగా రావచ్చు. పా ఏంటో నీ మూడ్ స్వింగ్స్, ఏం అర్థం కావట్లేదు. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ నీకు నాకు ఇంకెప్పుడైనా వస్తుందో రాదో ఒకసారి ప్లీజ్ శ్రేయా. అరే నువ్వు విన్నది కరెక్టే, ప్లీజ్ శ్రేయా ఒకసారి ప్లీజ్.
అబ్బా శ్రేయా, ఫైన్ వాష్రూమ్కి వెళ్ళేసి వస్తా. ఓకే. ఇప్పుడు రాంగ్ అన్న పుచ్చుకు. అరే ప్రభాస్ రాజు, నువ్వేంటి ఇక్కడ? కుక్కతో పోరాడాను. అది గెలిచుంటది, నువ్వు ఓడిపోయి ఉంటావు. ఐ లవ్ యూ టూ. ఏంది భయ, కుక్క గర్చింది బాడీలో ఎట్లాంటి మూమెంట్ లేదా? ఏ అట్లాంటిది ఏం లేదు భయ, మనం మస్తు స్ట్రాంగ్. అంతేలే, ఒక కుక్కని ఇంకో కుక్క గడిస్తే బాడీలో ఎట్లాంటి మూమెంట్ ఉంటాయి? ఈసారి ఏమైనా ప్రాబ్లం అయితే చెప్పు, ఒక్క ఫోన్ కొట్టు, బాడీ గిట్ట కనిపి కూడా చేస్తా. ఇంకేం ప్రాబ్లం ఉండదులే. ఇక నాతో ఏం పని? నేనైతే చేయను బాబు, మీ లవర్లు తిట్టుకుంటారు కొట్టుకుంటారు విడిపోదామంటారు, లాస్ట్ కలిసిపోయి మాలాంటి ఫ్రెండ్స్ని రెడ్ కర్రీ పప్పు చేసి పంపిస్తారు. ఇంటి పోయి పోటీ కూడదు నాకు. హలో శ్రేయా, నేను ఇంకో 2 మినిట్స్లో స్టార్ట్ అవుతా, ఓకేనా? ఏయ్, నువ్వు ఇంకా బెడ్ మీద ఉన్నావు కదా? లేదు, నువ్వు వచ్చేలోపు నేను రెడీ అయిపోతా. ఓకే, మ్యాక్స్ ఒక 20 మినిట్స్లో మన స్పాట్లో ఉంటా. హలో హలో శ్రేయా, ఇంకా నువ్వు బెడ్ మీద సుస్సు వేయడం ఆపలే కదా? ఈ గ్యాప్లో చెక్ చేసుకున్నావు కదా, కలిస్తా. గుడ్ సరే, ఇంకా నువ్వు ఫోన్ పెట్టు, బాత్రూంలోకి పోయి షవర్ కింద నీ తల పెట్టు. ఓకే అన్న. గుడ్డు పగిలిందా? సరే బాయ్.
అటు సైడ్ నుంచి పోదాం. ఇటు సైడ్ నాకు తెలిసిన ఆంటీ వాళ్ళు ఉంటారు. అవునా? నిజం? ఆంటీని కూడా తీసుకొని పోదామా? నిజం? మీ ఇంట్లో ఏమని చెప్పావు? దోస్తుగాళ్ళతో ఫోటోషూట్కి పోతున్నాం మమ్మీ అని చెప్పిన. మరి అత్తగారు ఏమన్నారు? దోస్తులందరినీ డీజిల్కి పైసలు ఇమ్మను, అట్లనే కార్లో ఎంతమందిని పడితే అంతమందిని గుసో పెట్టుకోకు అన్నారు. మరి మీ ఇంట్లో ఏం చెప్పినావు? మా ఇంట్లో ఏం చెప్ప, నేనేం చెప్పలేదు అజ్జు. వాట్? డాడీ మార్నింగ్ వాకింగ్ వెళ్ళారు, మమ్మీ ఇంకా పడుకొని ఉన్నది. ఇప్పుడు లేచి చూస్తే నేను లేచిపోయాను అనుకుంటుంది అజ్జు. నిజం? ఇప్పుడు టైం 7:30 అవుతుంది. ఇప్పుడు మీ డాడీకి వాట్సాప్ వాయిస్ నోట్ పెట్టు. డాడీ, నేను అనన్య వాళ్ళ ఇంటికి కంబైన్ స్టడీస్ కోసం వెళ్తున్నా. పొద్దు పొద్దునే చదివితే బుర్రకి బాగా ఎక్కుతుందని చెప్పి ఇప్పుడే స్టార్ట్ అయిపోయా. మమ్మీకి ఏం చెప్పలేదు. మీరు కొంచెం మేనేజ్ చేయండి, సాయంత్రం ఇంటికి జల్దీ వచ్చేస్తా. బాయ్. ఎలగించాను. వావ్. హమయా. క్రేజీ. లెట్స్ గో. నాకు ఆకలేస్తుంది. ఏంటో? నాకు ఒక ఇడ్లీ చాలు. ఒక ఇడ్లీయా? నిజం? ఫైన్, ఓకే. అన్నా ఇడ్లీవా? అన్నా 2 నిమిషాలు వేడివేడిగా తీసిస్తా. ఓకే ఫైన్. ఏ ముందురా పిల్ల. కార్లో కూర్చుందా. బట్ వై? ఏసీ ఆన్ చేస్తాడు. ఏ, ఎందుకు? ఏమైంది చెప్పు చెప్పు. అన్నా ఇడ్లీ రెడీ. అజ్జు, ఎన్ని తెలివితేటలు చాలు. తినిపియావా? తిను. నేను నీకు తినిపించనా? ఓకే. కొన్ని వాటర్ ఇవ్వా. మజాక్లాడకు, ఓపెన్ చేసి. తినిపియానన్నావు కదా, నువ్వే తీసుకో. నేను నీకు ఇంకా చిన్నపిల్లలానే కనిపిస్తున్నాను కదా, నాకు టైం వస్తుంది. ఏమి డాడీ? నీకు నిజంగా తిన్నది సరిపోయిందా? సరిపోయింది. ఐ థింక్ నేను మధ్యాహ్నం కూడా ఏం తిన్నేము. నిజం అజ్జు? ఓకే అజ్జు, కెన్ ఐ సే సంథింగ్? ఎస్, ఏం చెప్పు. అప్పటి నుంచి నువ్వే నడిపిస్తున్నావు. నేను డ్రైవ్ చేయనా? ఫాస్ట్కి వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి? హాస్పిటల్కా? నేను సీరియస్గా మాట్లాడుతుంటే నీకు కామెడీగా ఉందా? ఇప్పుడు ఇస్తున్నావా లేదా? పిచ్చా, అసలు కార్ ఎట్లా నడిపిస్తారు చెప్పు ముందు. రోడ్ మీద సిల్లీ బాయ్.
సిల్లీ క్వశ్చన్స్. ఏ అజ్జు, ఆ బాబు, ఆ బాబు, ఇక్కడిక్కడే. వావ్. ముందు చక్కగా నడవడం నేర్చుకో. ఎవరు చూడలేదు కదా. నడు. అంటే నువ్వు అలర్ట్ గా ఉన్నావా లేదని చెక్ చేశాను అజ్జు. పద. అమ్మా, భలే ఉంది కదా ఇదంతా. ఏమైంది మనిషి? ఐ థింక్ ఇట్స్ అన్లోడింగ్ టైం. కలిసిపో కలిసిపో కాళ్ళు కలిసిపో. ఏ హాయ్, ఐ నో దిస్ ప్లేస్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్. ఐఎమ్ రెగ్యులర్ విజిటర్ టు దిస్ ప్లేస్, యు నో. నో. మీ పేరేంటి? ఇట్స్ ప్రీత్, రకుల్ ప్రీత్. నైస్ నేమ్. హా, మీ పేరు? బాబు, మహేష్ బాబు. ఓ, వెరీ నైస్. బాయ్. ఎవరితో పడితే వాళ్ళతో పళ్ళు మొత్తం బయట పెట్టి మాట్లాడతా? నో, హిస్ మహేష్ బాబు. హిస్ ఫ్రెండ్స్ మహేష్ బాబు. యు ఆర్ రకుల్ ప్రీత? నో నో నో, హిస్ నాట్ దట్ బాబు, హిస్ డిఫరెంట్ బాబు. హే హే మ్యాన్, వేర్ ఆర్ యు గోయింగ్? పడిపోతా, జాగ్రత్త. వావ్, నైస్ లొకేషన్. నీ తోపి నమ్. అమ్మా, ఓయ్ మనిషి, ఉరుగొట్టిండు. ఆగు ఆగు. యాక్చువల్లీ నేను ఇంకొకరితో మాట్లాడితే నీ ఫేస్ ఎట్లుంటుందో చూద్దామని అట్లా చేసా. నువ్వు హ్యాపీయే కదా? అనుకున్న దానికంటే ఇంకా హ్యాపీ. నిజం? ఏ చీప. కోపమా నా పైన? అప్పవా ఇకనైనా? అంతగా బుసగొడుతుంటే నేను తాళగలనా? ఇలా ఐస్ చేయడం ఎప్పుడు నేర్చుకున్నావు? ఎప్పుడో. నువ్వు ఐస్ అయిపోయావు కదా, అచ్చాలే. నేను బాగా పాడాను కదా, నేను సింగర్ అవుతా. వ్యూ సెట్ ఉంది కదా, నైస్ లొకేషన్ మనిషి. నాకు ఆకలేస్తుంది. గుడ్ బై బాబు. నిజం? సార్, గుడ్ బై బాబు. బ్రో, ఒక్క ఫోటో ప్లీజ్. యా ష్యూర్. ఓకే. సూపర్, థ్యాంక్ యూ. బ్రో, వన్ ఫోటో ప్లీజ్. బాబు, నో. ఫైన్ ప్రీత్, లెట్ మీ టేక్ ఏ సోలో పిక్. గ్రాఫిక్ లో యాడ్ చేసుకుంటా. ఎలా వచ్చాయి బ్రో? ఇదిగో ఇక్కడ ఉంది.
రెండు రోటీ, ఒక పన్నీర్ బటర్ మసాలా, ఒక చికెన్, అవుతుంది మటన్ బిర్యానీ, స్టింగ్ కూడా చెప్పుకుందాం. సరే, ఇంకేమైనా ఆర్డర్ చెప్దాం? ఇదంతా నా ఆర్డర్, నీకేం కావాలో నువ్వే చెప్పుకో. ఓకే ఫైన్. నవ్వుతావేంటి, నిజం? సరే అన్నా. ఓల్ ఇండియాలో సోలో అందగా నేనే కదా. ఏ బాబు, మహేష్ బాబు, కమ్. హాయ్ ప్రీత్. బిర్యానీ తిందాం. ఏంది బ్రో, ఇందాక గడగమంటే గడగకుండా వెళ్ళిపోయినావు. వై ఆర్ యూ మజా కడ్ఫే విత్ మీ బ్రో? ఐఎమ్ వెరీ హంగ్రీ అండ్ యాంగ్రీ. అయ్యో సారీ, ముందే వాడు రాయితడు కొట్టిండు. అయ్యో రకుల్, ఒక ముద్ద ప్లేట్ బ్రో, ప్లేట్. ఏ రకుల్, కెన్ ఐ గెట్ యువర్ ఇన్స్టాగ్రామ్ ఐడి? యా ష్యూర్, ఇట్స్ రకుల్ ప్రీత్. టిక్ మార్క్ కూడా ఉంటుంది. ఓ వావ్, థ్యాంక్ యూ. బాబు, మహేష్ బాబు, ఈ ఫోటోలు ఎక్కడ పోస్ట్ చేయకు, మళ్ళీ తనకు ప్రాబ్లం అవుతుంది. కూల్ బ్రో, ఐ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ విత్ యూ, సీ యూ గైస్, బాయ్. బాయ్ మహేష్. బాయ్ రకుల్, ఐ విల్ పింగ్ యూ ఆన్ ఇన్స్టా. ఓకే, బాయ్ బాయ్. అజ్జు, సంథింగ్ ఇస్ బర్నింగ్ కదా, స్మెల్ వస్తుంది. అరే ఇట్స్ బర్నింగ్. బాయ్. ఏమైంది? ఇగో ఇప్పుడు ఇది ఒక పంచాయతీ. ఓ షిట్, ఇప్పుడు ఎలా? అజ్జు, డాడీ కాలింగ్. మాట్లాడు మాట్లాడు మాట్లాడు. హలో, ఎక్కడున్నావు అమ్మా? నేనా? నేను ఎక్కడున్నానంటే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ డాడీ. ఓ, ఇంకెంతసేపు పడుతుంది రావడానికి? ఇంకెంతసేపు అంటే 15 మినిట్స్ డాడీ. ఓకే ఓకే, త్వరగా వచ్చే అమ్మా, వెయిట్ చేస్తా. ఓకే డాడీ. చూసావా ఎలా మేనేజ్ చేశాను? కొట్టే, నేను చెప్పేది ఏంది, నువ్వు చెప్పేది ఏంది? ఇప్పటికిప్పుడు టైర్ పంచర్ వేయించుకొని 120 స్పీడ్లో కొట్టినా మీ ఇంటికి వనికి గంట పడుతుంది. అవునా? 15 మినిట్స్లో పోలేమా అజ్జు? దీనికన్నా మహేష్ బాబుతోనే పోయేది ఉండే. అజ్జు, డాడీ కాలింగ్. నేను మాట్లాడుతీటి. హలో డాడీ. ఎక్కడ దాకా వచ్చారమ్మా? నేనా? బేగంపేట్ నీకెప్పుడు ఏదో ఒక స్టంట్ లేకపోతే రోజు గడవదు కదా. సరే ఇప్పుడు నువ్వు ఏం చేయంటే? డాడీ, అననే బైక్టర్ పంచర్ అయింది, ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉన్నది. నేను 15 మినిట్స్లో కాదు 30 మినిట్స్లో ఇంట్లో ఉంటాను. నా ఫోన్లో 15% ఛార్జింగే ఉన్నది. సో బాయ్. హే జింగి చక్క, జింగి చక్క, జింగి చక్క, హే జింగి చక్క, జింగి చక్క, జింగి చక్క. హలో, ఒక అమ్మాయికి స్పెషల్ ఇంటెన్సివ్ కేర్ లో బెడ్ కావాలి, దొరుకుతుందా? అప్పుడే వచ్చేసామా? సరే నేను పోతా. బాయ్.
హలో, అరే నీ స్కూల్ ఫ్రెండ్ నిన్ను రమ్మంటే నీతో పాటు నన్ను రమ్మంటే ఏంది శ్రేయ? అయినా నా పనులని మనుకుని ఎంటర్ రావాలా? అలా కాదజ్జు, చాలా రోజుల తర్వాత కలుస్తున్నా కదా, కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ ఉంటుంది, అందుకే కదా రమ్మంటున్నా. ఐ కెన్ అండర్స్టాండ్, కానీ నేను రాను. నువ్వైతే హ్యాపీ కదా? ఏ డౌటా? కొంప తీసి ఆడితే నీ ఫ్రెండ్ కాదు కదా, ఆడని మాత్రం చెప్పక ప్లీజ్. వాడే. హాయ్. వాడు నువ్వు స్కూల్ టైంలో జిఎఫ్ బిఎఫ్? అజ్జు స్టాప్ ఇట్. ఓకే అజ్జు. ఓకే. హే, హాయ్ నవీన్. హాయ్ శ్రేయా, హౌ ఆర్ యు? ఐ యామ్ గ్రేట్. హాయ్ బ్రో. హాయ్. కూర్చో. సారీ బ్రో, ఐ యామ్ అర్జున్, శ్రేయాస్ బాయ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. ఓ కూల్. బ్రో వస్తున్నా బ్రో. ఓకే. సో ఆల్ గుడ్? యా. యు నో సంథింగ్ బ్రో, శ్రేయా స్కూల్ టైంలో నేనే బాయ్ ఫ్రెండ్. ఇంట్రెస్టింగ్, నైస్ సెలక్షన్. థ్యాంక్ యూ అజ్జు. బై ద వే, ఇప్పుడు మీ ఇద్దరు అన్న చెల్లెల్లో ఉన్నారు. వాడు అడిగాడా? చెప్పడం నా ధర్మం. నువ్వేం చేస్తుంటావు బ్రో? మంచి క్వశ్చన్, చెప్పు చెప్పు. ఓడిపోయిన ప్రతిసారి గెలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సప్లీలు రాస్తుంటా బ్రో. ఓ, స్టిల్ స్టూడెంట్? కైండ్ ఆఫ్ బమ్మర్దే. అచ్చు, లోపలనుకుంది బయటికి వినిపించిందా? వాష్రూమ్కి వెళ్ళాలి, చెరుకు. ఓ మమ్మీ, ఎందుకు అట్లా ఉరుకులాడుతున్నావు? పో. సో ఇంకేంటి సంగతులు? ఏముంది, డిగ్రీస్ అబౌట్ టు కంప్లీట్. యు నో సంథింగ్ శ్రేయా, ఈ ఇయర్ ఐమ్ డన్ విత్ మై డిప్లొమా. సో డాడీ డిసైడ్ చేసినట్టు కెరీర్ టర్న్ అవుతుంది. దట్స్ నైస్. బై ద వే అంకుల్ చూస్ అ గుడ్ పాత్ ఫర్ యు. యా ఐ నో. అరే ఇయచ్చు కదా. అచ్చు ఏమైంది రోట్ల చూస్తున్నావు? మీ ఇద్దరు బాగున్నారు. థ్యాంక్ యూ. బాగుందండి, నిన్ను కాదు నన్ను. అచ్చు బిహేవ్ యువర్ సెల్ఫ్. అరే ఆ భయ్యాకి మనం నచ్చినాం, నేను నాకు నచ్చినా, ప్రాబ్లం ఏంటి? బ్రో నీకేమాత్రం తను నచ్చకపోయినా నువ్వు ఇటు కూర్చో, నేను అక్కడ కూర్చుంటా. ఏమిటో శ్రేయా, బాగిందా బాగిందా, కూర్చోమంటావా? వద్దా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మన బ్యాచ్ పెద్ద కలుద్దాం. ఓకే డన్. ఓకే బాయ్. బాయ్ బ్రో. బాయ్ అజ్జు. నైస్ టు నైస్ టు మీట్ యూ. బాయ్. హాయ్ శ్రేయా, ఐ యామ్ అజ్జు, అర్జున్ యువర్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. ఏంటి అజ్జు చిన్న చిన్న వాటికి ఫీల్ అవుతావా? యు ఆర్ లిటరల్లీ ఇమ్మెచ్యూర్. అసలు నన్ను అండర్స్టాండ్ చేసుకోవా నువ్వు? యు ఆల్వేస్ మిస్ అండర్స్టాండ్ మీ. అదంతా కాదు. ఇప్పుడు వాడికి నేను నీ బాయ్ ఫ్రెండ్ అని చెప్తే మీ స్కూల్ గ్రూప్ మొత్తం గోలగోల అయిపోతుంది. పీపుల్ కాల్ యూ అండ్ స్టార్ట్ టెల్లింగ్ యూ నీతి సూక్తులు, అంతే కదా? అయినా అన్నీ తెలుసు కూడా ఎందుకు ఇట్లా చేస్తావు? ఐ నో ద రియాలిటీ శ్రేయా, బట్ ఇట్ బర్న్స్.
నాట్ మచ్ లిటిల్ బిట్. అప్పటి నుంచి కాల్ వస్తుంది, మాట్లాడచ్చు కదా. లైట్లే, నన్ను మెట్రో స్టేషన్ దగ్గర దింపేసే. అదేంది, ఇంటి దగ్గర కదా డ్రాప్ చేసేది, మెట్రో స్టేషన్ ఎందుకు? నువ్వేం నన్ను ఇంటి దగ్గర దింపాల్సిన అవసరం లేదు, మెట్రో స్టేషన్ దగ్గర దింపేసే. జస్ట్ త్రో మీ దేర్. బట్ వై? యో బావా గోయింగ్ టు పిక్ యూ అని చెప్తే సరిపోతుంది కదా, దానికెందుకు మెట్రో స్టేషన్ అబద్ధాలాట. గీతలు పడతాయి. నేను చెప్పేది వినొచ్చు కదా. నాకు పీరియడ్స్ స్టార్ట్ అయ్యాయి, అందుకే బండి మీద కూర్చుంటే అన్కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి మెట్రో అన్నా. అండ్ ఆల్సో మా అక్క వాళ్ళ హస్బెండ్ మై బాబాయ్ ఇస్ ఆస్కింగ్ మీ టు అటెండ్ సమ్ ఫంక్షన్, అందుకే ఇగ్నోర్ చేస్తున్నా. ఓకే, అయినా ఇప్పుడు నేను ఏమన్నానని? మరి ఎందుకు ఓకే బండి రైజింగ్ ఇస్తున్నావు, ముఖం అట్లా చిన్నగా పెట్టుకున్నావు. నా బండి సౌండే అంత, నా మొహమే ఇంత. ఓకే, నువ్వు ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, ఐల్ జస్ట్ కమ్ బ్యాక్. మళ్ళా పార్కింగ్కి డబ్బులు అడుగుతారు, వెయిట్ హియర్, ఐల్ జస్ట్ కమ్. అజ్జు అజ్జు ఎక్కడికి? ఇగో మీ ఇంటికి వెళ్ళడానికి టికెట్, అండ్ దిస్ ఈస్ ఫర్ యూ. యు ఆర్ మై ఫస్ట్ ప్రయారిటీ శ్రేయా. ఐ లవ్ యూ. చాలు చాలు. ఏంటి? లవ్ యూ లవ్ యూ. నిజమా? నిజం. సరే ఇంటికి పోయి టెక్స్ట్ చేయి, బాయ్. ఇంకాసేపు ఉండొచ్చు కదా. అబ్బా, నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పటికే మెట్రో ట్రైన్ కాబట్టి లేట్ అవుతుంది, మళ్ళీ మీ బాబు గోలగోల చేస్తాడు, ఇంటికి వెళ్ళొచ్చు కదా. ఓకే ఫైన్, బాయ్. బాయ్. ఇప్పుడే రీచ్ అయినా. నువ్వు? ఇప్పుడే మా గల్లీలో నడుస్తున్నా. ఐఎమ్ సారీ, నేను అట్లా తిట్టి. యు ఆల్వేస్ కేర్ ఫర్ మీ, ఐ నో. హలో అజ్జు. హలో హలో అజ్జు. ఈడొక్కడు. హలో శంకర్ని, ఎట్లున్నావు? హలో శంకర్, చెప్పరా. బ్యాక్లాగ్ రిజల్ట్స్ రాని మామా, కలుద్దాం. సరే మామా, రైట్ మళ్ళా ఉంటా. మరి రైట్ ఉంటాం అలా. ఇంత కూడా ఆగదు. నేను ఇంటికి పోతే మాట్లాడలేదని నీకు తెలుసు కదా. సరే ఎవరితో మాట్లాడుతున్నావు? నా ఓల్డ్ ఫ్రెండ్ వాడు. నీ ఓల్డ్ ఫ్రెండ్ తో మాట్లాడతావు గానీ నేను హలో హలో అంటున్నా కూడా మాట్లాడవా? అది కాదు. ఏచి ఆపజ్జు. నేను మాట్లాడుతుంటే నా ఫోన్ కట్ చేస్తావా? హౌ డేర్ యు అజ్జు. నేను చెప్పేది వినవా నువ్వు? చెప్పు చెప్పు చెప్పు, ఏదో అంటున్నాగో చెప్పు, వింటా. ఐఎమ్ సారీ. ఓకే
బాయ్. బాయ్. బాయ్ ఏనా? ఐ లవ్ యూ. లవ్ యూ లవ్ యూ. ఈ మధ్య ప్రతిదీ అడుక్కోవాల్సి వస్తుంది. సరే బాయ్. ఓ మనిషి, నాకు బాగా పెయిన్ వస్తుంది. ఏంటి, ఏం మాట్లాడట్లేదు? నువ్వు ఇలా పక్కనుంటే చాలు, ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఐ లవ్ యూ. ఏంటి, నువ్వు చెప్పవా? సరే చెప్పకు, ఏం అవసరం లేదు. ఇలా నువ్వు చెప్పిన ప్రతిసారి నేను చెప్తేనే లవ్ ఉన్నట్ట? నువ్వు చెప్పదని ఫిక్స్ అయ్యావు కదా, ఇంకేమైనా రీజన్స్ అజ్జు, ఏదో ఒక రీజన్ చెప్పిన నన్ను కన్విన్స్ చేస్తావు. ఐ నో, నాకు తెలుసు, చెప్పాల్సిన అవసరమే లేదు. ఐ లవ్ యూ అన్నా, ఐ హేట్ యూ అన్నా, నీకే చెప్పాలి. ఐ లవ్ యూ. ఇది చెప్పడానికి ఇంతసేపా? ఐ లవ్ యూ టూ. ఓకే, సారీ, మై బ్యాడ్. ఓకే, ఓకే, ఇక పడుకో. ఐ లవ్ యూ అజ్జు. అజ్జు, అచ్చు, హలో. ఐ లవ్ యూ టూ. నువ్వు కూడా పడుకో. అమ్మా, అయ్యయ్యో, ఇంత పెట్టుండగా కింద పడుకున్నావు ఏంట్రా? ఏమో డాడీ, ఎవరో తన్నినట్టు అనిపించింది. అదేదో బ్యాటరీ పోయి ఉంటుందిలే. పట్ట అసలు అయినా ఎంత పొద్దున్న లేచేవింటి? నువ్వు గంట పడుకో, పర్లేదు. అబ్బా, రోజు 10-11 అవుతుంది లేచేటప్పటికి. ఒరే అజ్జు, ఫోన్ మోగుతుందిరా. స్టంట్ కిడ్డా. టైం 11:11 అవుతుంది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నేను అర్జున్ ఫాదర్ మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడేది? ఓ మామయ్య, హలో. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ డాడీ. ఏంట్రా ఈ పనులు? ఈ వయసులో నేను కొట్టడానికి రాదు, తిట్టడానికి రాదు. నువ్వు చేసేది నీకన్నా కరెక్ట్ అనిపిస్తుందా? అనిపిస్తుందా? అనిపించట్లేదా? నీకు పాకెట్ మనీ, తిరగడానికి కారు, పక్కన గర్ల్ ఫ్రెండ్, బాగానే ఉంది. మరి బ్యాక్ లాగ్లు ఏం చేద్దాం అంటావు? ఇది అస్సలు బాగాలేదురా. నీ తోటోడు మన రంజిత్ మామ కొడుకు 98% కాలేజ్ ప్లేస్మెంట్లో జాబ్ కొట్టాడు. మరి నువ్వు
అలారం సారీ. మళ్ళీ నేను ఇంకొకరితో కంపేర్ చేయకూడదు, కోపం వస్తుంది. లంగపనులన్నీ చెయ్యి, వయసులో ఉన్నావు చెయ్యి, కాదన్నావు, నీ బాధ్యత కూడా నెరవేర్చాలి. మనకు ఆ దేవుడిని తెచ్చాడు కాబట్టి ఈ రోజు ఇలా నడుస్తుంది. లేకపోతే నేను నీలాగే బ్యాక్ లాగులు పెట్టుకొని ఫ్రెండ్స్ని పెట్టుకొని అమ్మాయిని అండేసుకుని తిరిగితే అవుతుందా చెప్పు. బ్యాక్ లాగులు క్లియర్ అయిపోతాయి, ఎగ్జామ్స్ రాస్తా కదా, ఇవాళే రిజల్ట్స్ కూడా వస్తాయి, అది అయిపోతుంది. నేను అమ్మాయితో ఏం తిరిగా, అమ్మాయి శ్రేయ. శ్రేయ ఏదో అట్లా పై పైన ఉంటాం డాడీ. పై పైన అంటే ఐ లవ్ యూ చెప్పుకుంటారా? ఇవాళ రేపు చెప్పుకుంటున్నారు. ఈ లంగ నగరం నా దగ్గర కాదు. ఇఫ్ యూ హ్యావ్ పర్సన్ డెడ్ ఇన్ యువర్ బాడీ, డోంట్ రిపీట్ దిస్ అగైన్. ఫినిష్ యువర్ బ్యాక్ లాగ్స్ ఫస్ట్. రే, ఆడపిల్లలతో జాగ్రత్తగా ఉండు, ఏమాత్రం తేడా వచ్చినా మనసు పాడవద్ది, సంకనాకిపోతావు. జాగ్రత్త. నీకు ఇంకొక విషయం చెప్పాలి. తీసుకో, పోయి. అరే నేనే మూతి పెట్టి తాగలే, పర్లే తాగండి. ఫస్ట్ చెప్పింది చేయవాయి, పోయి. ఆపు. ఈ నీళ్లు నువ్వు, ఈ చేతులు నావి, నేను లేకపోతే. ఇది నీ పరిస్థితి, మళ్ళీ చెప్తున్నా జాగ్రత్త. రే, ఆ అమ్మాయిని ఫోన్ ఎత్తంగానే ఐ లవ్ యూ ముమ్ము అని చెప్పడం మానే మనం. వీళ్ళ ముద్దులేంటో వీళ్ళేంటో ఏం అర్థం కాదు. అమ్మా జస్ట్ పాస్ అయినా ఇప్పుడు ఇట్లా ఉండకపోతున్నా. అజ్జు నాకు ఖచ్చితంగా 98% వస్తుంది అజ్జు. 99% వచ్చినా కూడా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదనుకో. అజ్జు వై సో సాడ్? శ్రేయా చెప్పు. మా డాడీ లేకపోతే నేను లేనా? అసలు నేనేంటి, నేనేం చేయలేనా? నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవు అజ్జు. లేదు శ్రేయా, నేనేం చేయలేను. అజ్జు రిజల్ట్ వచ్చింది. అజ్జు ఐ సెడ్ నో 98%. ఎస్, ఈ రోజు డిగ్రీ గోలు వదిలిపోయింది. అవును, నీ బ్యాక్ లాగ్ రిజల్ట్స్ కూడా వచ్చాయి కదా, హాల్ టికెట్ నెంబర్ చెప్పు చూద్దాం. 1251392020. అజ్జు బేసికల్లీ డిగ్రీ 3 ఇయర్స్ ఉంటుంది, నీకు మాత్రం +1, ఇప్పుడు ఇంకో +1 ఇయర్, టోటల్ 5 ఇయర్స్ అజ్జు నీ డిగ్రీ. ఇంకా పెరగచ్చు కూడా. 4 సబ్జెక్టులు పోయినాయి, 2 పాస్, దట్టు బోర్డర్ మార్క్స్. ఐ సెడ్ నో, నేనేం చేయలేను, ఆమె యూజ్లెస్ మెటీరియల్. అలా ఎందుకు అనుకుంటావు అజ్జు? నీ వల్లే నేను ఈరోజు ఇలా అనుకుంటున్నాను. నేనేం చేశాను అజ్జు? ఎప్పుడు నీతో ఫోన్లో మాట్లాడాలి, బయటికి తీసుకుపోవాలి, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు బేబీ, బంగారం, నాన్న, కన్న, బుజ్జి అంటూ ఎక్కడ లేని ప్రేమను చూపించాలి, నీ మూడ్ స్విమ్స్ని భరించాలి. నేనేం చేస్తున్నా, ఏ పనులు ఉన్నా ఎప్పుడు నీకోసం నన్ను నేను ఫ్రీ చేసుకోవాలి. ఇదంతా నీకు ఇష్టమని అనుకున్నా అజ్జు. ఏ, ఇప్పుడు కూడా నాకు ఇష్టం ఉండే నీతో మాట్లాడుతున్నా, కానీ రోజు నెత్తి నెక్కించుకొని ఊరేగడం నా వల్ల కాదు. నువ్వెక్కడో కోపం ఎక్కడ చూపిస్తున్నావు అజ్జు. హలో హలో, నేను చక్కగానే మాట్లాడుతున్నా, నేను చదువుకోవాల్సిన టైంలో నువ్వే ఉంటావు, నేను కాన్సన్ట్రేట్ చేసి చేయాల్సిన పనిలో నువ్వే ఉంటావు. అసలు నేను నీ చుట్టూ తిరిగి నేను దేని చుట్టూ తిరిగానన్న విషయం, సొంతంగా జాబ్ లేదు, సొంతంగా డబ్బులు లేవు, నేను మాట్లాడుతున్న ఫోన్ కూడా నాది కాదు, చివరికి డిగ్రీ కూడా సంపాదించలేకపోయినా, ఓన్లీ బికాస్ ఆఫ్ యూ.
మా నాన్న వచ్చి నేను లేకపోతే యు ఆర్ నథింగ్ అన్నాడు. అది కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ యు. ఐ యామ్ సారీ. ఇందాకే చెప్పాను, సాయంత్రం కాకముందే తమ కళాపోషణ బయటపడింది. ఈసారి వచ్చేస్తుంది అనుకున్నాడు. బయట వర్గం తెలిస్తే కింద ఉమ్మేటోళ్ళు పైన వస్తారు. 3 సంవత్సరాలు చదివితేనే దాన్ని డిగ్రీ అంటారు. అంతకు మించి ఒక్కరోజు చదివినా ఆ సర్టిఫికెట్ నాలుగు తీసుకోవాల్సిందే. దేనికి పనికి రాదు. నేనే కాదు, నాతో పాటు ఇంకా చాలా మంది ఫెయిల్ అయ్యారు. వాళ్ళందరూ నా కొడుకులు కాదుగా. నీ అబ్బనే చెప్పు. ఈసారి అయిపోతుంది, 1 లాస్ట్ ఛాన్స్. ముందే చిరాకులున్నా, ఊరికే క్లాస్ వీక్ అక్కడ డాడీ. అసలు ఏంది మా డాడీ, హీ స్లాపింగ్ మీ డూడ్. సందు దొరికితే చాలు, రక్త కన్నీరే. హలో హలో, ఎవరు మీరు, ఎవరు కాల్ చేశారు? అట్లా కాదు. ఇప్పుడు ఇది అలిగింది. హలో హలో, అమ్మాయి అమ్మాయి, నాదే తప్పు. ఉడికిపోయిన పప్పు. రాంగ్ నంబర్. మన కూర్చొని మాట్లాడుకుందాం కదా, ఖాళీ పీరియడ్లో ఎందుకు చెప్పు. ఇఫ్ యూ హ్యావ్ పస్ అండ్ బ్లడ్ ఇన్ యువర్ బాడీ, డోంట్ కట్ మై కాల్ అగైన్. ఏంటి మాట్లాడుతున్న, కట్ చేస్తామండి. నాకు కట్ చేయడం రాక. I love you, Shreya. Idiot? What? నేను ఎందుకు ఫస్ట్ మెసేజ్ చేయాలి? అసలు నేను ఎందుకు తీరని అడగాలి? ఏం అవసరం లేదు. అసలు నేను ఎందుకు తిన్నావని అడగాలి? అన్ని సార్లు కాల్ చేస్తే కట్ చేస్తుందా? ఐ లవ్ యు అంటే ఈడియట్ అంటది. హే చల్, బ్లాక్ కూడా చేయలే. ఎందులే, ఓ మనిషి తిన్నావా? నేను ఈ మనిషితో మాట్లాడట్లే కదా. ఇంత ఫోర్స్ కొట్టి నేనే ఫస్ట్ మాట్లాడితే గలీజ్ ఉంటది. అజ్జుగడే ఫస్ట్ మాట్లాడాలి. వాడు మాట్లాడతానే నేను మాట్లాడతా. తిట్టకుండా ఉండాల్సిందే. 1 లాస్ట్ ట్రై. I'm sorry. I love you. చాలు, ఎల్లి. ఏంటి నువ్వు, నీకు దగ్గర అంకుల్ మనల్ని చూస్తున్నాడు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అంకుల్ చూస్తారు. ఏంటి ఏంటి చెప్తా. అంకుల్, డూ యూ వాంట్ టు జాయిన్ అస్? మొహం మొత్తం చిన్నగా అయిపోయింది. నీది ఇది టుడే మన గద్దె, రేపు వచ్చింది ఏంటా? అబ్బా పిల్ల మస్తుంది. సైడ్ సైడ్ క్యారెక్టర్ అజ్జు, రక్కులు కూడా ఉంది. ఏ అజ్జు, అరే మహేష్ బాబు. హాయ్, ఇక్కడే సిటీలో జాబ్ ఆఫర్ వచ్చింది, సెలెక్ట్ కూడా చేసిర్రు. మండకెళ్ళే జాయినింగ్. డింగి టిక్కి డింగి టిక్. అయితే మనం రెగ్యులర్గా కలవచ్చు.
ఏమంటావు అజ్జు? మాలాంటి సింగిల్స్ ఇలాంటివి చూస్తే తట్టుకోలేం తెలుసా? సింగిల్స్ హిట్ లైక్ నీకు జల్లేసిరా. డిగ్రీలో 95% తెచ్చుకున్నా కాబట్టి జాబ్ వచ్చింది. అదే రాకపోయింటే లైఫ్ మొత్తం మాగం ఆగం ఉంటుండే. ఒక్క బ్యాక్లాగ్ కూడా పెట్టుకోలేదు తెలుసా? అన్ని క్లియర్ చేసుకున్నా ఇక లైఫ్ మొత్తం సుకూన్ ఉండొచ్చు. ఇంతకి నువ్వేం చేస్తుంటావు అజ్జు? నేనా? నేను నీకేంది బ్రో, ఉన్నోళ్ళు మీ డాడీ ఏదో ఒకటి సెట్ చేసిండొచ్చు. టెన్షన్ లేని లైఫ్ బ్రో నీది. ఏమంటావు? నేను కూడా ఒక మంచి అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్ చేసుకుంటా. సిటీ మొత్తం మేమిద్దరం బుయ్యి పోతాం. నీకు సిటీ మొత్తం తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలా? లేలేలేలే, తిట్టుకోవడానికి, కొట్టుకోవడానికి, మాట్లాడడానికి, ప్రేమించుకోవడానికి, అన్నిటికీ. నేను తన కోసం, తను నా కోసం. అట్లాంటి అమ్మాయిని చూసుకుంటా అప్పుడు నాకు సిగ్గుతుంది. అయితే నువ్వు కొంచెం గట్టిగానే ట్రై చేయాలి. ఆల్ ది బెస్ట్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా అంటే చెప్పచ్చు కదా? ఉన్నారు. జర చెప్పు కదా ప్లీజ్. ఇన్స్టాలో పంపిస్తాలే, డోంట్ వరీ. ఓకే. మగజీరా, హలో హలో. అట్టేం చూస్తున్నా? తిను. తింటా తింటా. శ్రేయా, నేను నిజంగానే వేస్టా? కాదు, మా డాడీ లేకపోతే నేను నథింగా? జాబ్ లేకపోతే దేనికి పనికిరానా? అజ్జు, నువ్వు నేను అని కాదు మనమని ఆలోచించు. దెన్ యూల్ ఫైండ్ ద బెస్ట్ ఆన్సర్. నేను ఎక్కడ మిస్ అయిపోతానని భయం వేస్తుంది శ్రేయ. అజ్జు అజ్జు, నీ ఇన్సెక్యూరిటీస్ నేను అర్థం చేసుకోగలను. నేనేం చిన్నపిల్లని కాదు. ఐ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఉంటావు కదా. కోరిని నేను ఎక్కడికి వెళ్ళిపోతా అజ్జు? నీతోనే కదా ఉండేది. శ్రేయ, మన ఎంటైర్ లైఫ్ సైకిల్లో మనం ఏం చేయాలన్నా భయపడుతూనే చేస్తాం, ఒక్క ప్రేమ తప్ప. ఇప్పుడు ఈ విషయంలో కూడా నేను ఓడిపోతానేమో అని భయం వేస్తుంది శ్రేయ. అలా ఏం జరగదజ్జు, నేను ఉన్నాను కదా, ట్రస్ట్ మీ. సి, నువ్వు ఒక రిజర్వ్ క్యాండిడేట్వి, నేనేమో ఒక చిల్ క్యాండిడేట్ని. నీకు నాకు లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. కానీ మన ఇద్దరి మధ్య ఇప్పటి వరకు విడిపోదామని ఆలోచన వచ్చిందా? మరి దేనికి భయం? I love you too, అజ్జు. రా, ఐస్ క్రీమ్ తింటావా? ఇన్స్టాగ్రామ్ ఒకసారి చూసుకో. బాయ్ బాయ్. గోల్డ్ మ్యాన్ బోల్తే ఆర్తులం. అనా, నువ్వు సేమ్ రెబెల్ స్టార్ ప్రభాత్ లాగా మాట్లాడుతున్నావనా? ఖాళీ రెబెల్ బోల్తే మా ఇంట్లో పెరుగులేదు, ప్రభాస్ అన్నకి తిరుగులేదు. అడమి నిలబడతావు కానీ నా పక్క నిలబడరా. సరేనా బలయ్య, బలయ్య గుండెలో గోలయ్య. అరే అన్న పిలుచుండి కరా. అరే అన్న, గుంజులు తీయమంటుంది. అన్నా, నేను మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతానా? మాస్సు ఫేమస్ అన్నా మీరు. అరే ఫ్యాన్స్ రా. అబ్బా 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 అబ్బా, ఎదుగు జైలు రా, జర తీసి తమ్ముడు. అలాగే అన్నా.
రెండు తులాలు సెట్ నువ్వు వినాగా నేను తీసుకొస్తాను. అరే పోరాతమ్మాకు ఈడు కూడా నా సైజులో ఉన్నాడు, ఈడే ముడతాడు అని చెప్పి ఉంగరం లేపేశారు. ఇప్పుడు చూడు చేతులమ్మనా రింగు ఆగుర్రా ఆగురు ఖాళీ పిల్లి మటర్లు అయిపోతాయి ఆగురు అనా నువ్వు ఇట్లా పిలిస్తే ఎవడు ఆగాడు. ఇప్పుడే హాల్ టికెట్ తీసుకున్నా. నేను ఇప్పుడే సర్టిఫికెట్స్ తీసుకున్నా. వావ్ నైస్. చెప్పు ఏంటి కాల్ చేసావు? అది అది చెప్పు. కలవచ్చు కదా, చెప్తా. అర్జెంటా? సరే వస్తున్నా. రే బాయ్ రా. కంగ్రాచులేషన్స్. సో నాకంటే ముందు నువ్వే వెళ్తున్నావు అన్నమాట. మరి వాట్ అబౌట్ అజ్జు? అజ్జు అజ్జుకి బ్యాక్లాగ్స్ ఉన్నాయి కదా, అవి అయిపోయిన వెంటనే నా దగ్గరికి వచ్చేస్తాడు. ఓ క్రేజీ. ఈ గ్యాప్ లో నిజంగా బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకుంటాడా లేకపోతే నీ గురించి ఆలోచిస్తుంటాడా? అలా ఏం లేదులే నవీన్. పొద్దు పొద్దుగా పాల ప్యాకెట్లు ఎట్లా వస్తాయో, వీళ్ళ ఎవర్ల కొట్లాటలు అట్లా వస్తాయా? ఇదేం గొడవ కాదు ప్రభాస్. ఏమో బాబ్ మీకే తెలవాలా. హాయ్ ఆర్దులం. హాయ్. ఓ భయా గోల్డ్ మ్యాన్ బోల్తే. ఓ సర్లే ఏదో చీకుతున్నావుగా చీకు. చెప్ డార్లింగ్ ఏంటి రమ్మన్నావు? అది అది నువ్వు చెప్తే ఏమంటావు అర్థం కావట్లేదు. అర్థం ఏంటట్టు చెప్పు. అజ్జు మా ఇంట్లో నన్ను యుఎస్ పంపిస్తా అంటున్నారు. మాస్టర్స్ అక్కడే ప్లాన్ చేసుకోమంటున్నారు. నైట్ అంతా ఇంట్లో ఇదే పంచాయతీ. మరి నీకేమనిపిస్తుంది? కెరీర్ పరంగా ఆలోచిస్తే దిస్ ఇస్ ద రైట్ మూమెంట్ అజ్జు. నువ్వు వెళ్ళిపోతే నా సంగతి ఏంటి? నువ్వు చదువుకోకుండా ఇంకా నా బ్యాక్లాగ్స్ పెట్టుకొని ఇప్పుడు నా సంగతి ఏంటంటే నేనేం చేస్తాను? ఇంట్రెస్ట్ లేదు వెళ్ళని చెప్పు. మీ ఇష్టం, మీకు నచ్చినట్టు చేస్తాను. ఇంట్లో వాళ్ళకి చెప్పేశాను. వెళ్తున్నావు కదా, మళ్ళీ నన్ను ఏదో పర్మిషన్ అడిగేదానిలాగా బలే యాక్ట్ చేస్తున్నావు. యాక్ట్ చేస్తున్నానా? అసలు ఎందుకు చెప్పే? నాకు గొడవ పడే ఓపిక అస్సలు లేదు. నువ్వు వెళ్తే కెరియర్ బాగుంటుంది, రైట్ మూమెంట్ అని నీకు అనిపిస్తుంది కదా, వెళ్ళు. మరి నీ సంగతి ఏంటి? నేను బ్యాక్లాగ్స్ ఫినిష్ చేసుకుంటా, అన్నీ కుదిరితే నీ దగ్గరికి వచ్చేస్తా. నువ్వు షూరా? నువ్వు హ్యాపీగా ఉండు, ఆటోమేటిక్గా నేను కూడా ఉంటాను షూర్గా. ఇప్పుడు ఇది యుఎస్కి వెళ్తుంది, అక్కడ ఫ్రెండ్స్ అవుతారు, ఆ ఫ్రెండ్స్ లో బాయ్స్ కూడా ఉంటారు. అలాంటిది ఏముండదు, తను నాది. ఇప్పుడు మా ఇద్దరికి ఫోన్లో గొడవ అయిందనుకో, తన బాధ చెప్పుకోవడానికి పక్కన ఒకరు కావాలి. ఆ టైంలో పక్కనుంది అమ్మాయి అయితే ఫైన్,
వాట్ ఇఫ్ ఇట్స్ బాయ్? దగ్గరున్నప్పుడే గొడవలు అవుతాయి, దూరం వెళ్ళిపోతే అట్లాంటివి ఎందుకుంటాయి? ఉండవు ఉండవు అంతే. తనకి ఇంట్రెస్ట్ లేదు, ఫైన్. పక్కన ఎవరైనా కోకితే పిచ్చి పిచ్చి ఆలోచనలేంది. నేను కాన్సన్ట్రేట్ చేయాలి, బ్యాక్లాగ్స్ క్లియర్ చేయాలి, డబ్బులు సంపాదించాలి. అమ్మో బుక్కులు, ఇద్దరికి గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్లో ఏదన్నా జరిగితే ఇప్పుడు ఏం అర్థమవుతలేదు. అజ్జు అజ్జు, ఒకసారి కలుద్దామా ప్లీజ్, అర్జెంట్. ఓకే. రేయ్, ఎక్కడికి? ఇక్కడ వెళ్ళొస్తా. ఇట్రా ఏమైంది? ఏం లేదు. నేను చెప్పాను కదా మనసు పాడవుతుందని. ఇక్కడ ఇక్కడ ఏది నడుస్తుందో ఇక్కడ అదే కనిపిస్తుంది. బాధ చెప్పానా మనసు పాడవుతుందని? ఇప్పుడు చూడు, బుర్ర కూడా పాడైంది. అదేం లేదు డాడీ, పిచ్చి పిచ్చి ఆలోచనలు అంతే. రేయ్, నిన్ను నువ్వు మోసం చేసుకోకరా, చాలు. ఏం శ్రేయ, రమ్మన్న. ఏమవుతుందో బాబు. మనం విడిపోదాం అజ్జు. నేను యుఎస్కి వెళ్తా అన్నప్పటి నుంచి నీ ముఖం మాడిపోయింది. అది చూసినప్పటి నుంచి నా ఆలోచన మారిపోయింది. నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏం చేస్తావు, ఎక్కడ ఉంటావు? ఇక నీకు నా ఫ్రెండ్స్, ఇక నాకు దొరికే ఫ్రెండ్స్, మన బాండింగ్, కాల్స్, టెక్స్ట్ అన్ని ఇవన్నీ మారిపోతాయని భయం వేస్తుంది అజ్జు. ఓకే, మన మీద మనకు నమ్మకం ఉంది, ఏం జరిగినా వేర్ టుగెదర్, బట్ స్టిల్ ఏమో అజ్జు, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. ఏంటి మాట్లాడవు, నా కన్ఫ్యూజన్ కి సమాధానం చెప్పు. నాకు ఇంతకు మించి ఏం మాట్లాడాలని లేదు.
వెళ్ళిపోదామా? నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి ఎవరితో ఉన్నావు, ఏం బట్టలు వేసుకుంటున్నావు, ఎక్కడ ఉంటున్నావు, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నీ ఇక్కడ నుంచి ఆలోచిస్తూ కూర్చుంటే నెత్తి పగిలి చచ్చిపోతా. అదే విడిపోతే నీ ధర్నీది నా ధర్నాది. అజ్జు ఇటు చూసి చెప్పు, నా కళ్ళలోకి చూసి చెప్పు. అలా నాకు రాదు, చెప్పలేను. నువ్వు అంటే నాకు ఇష్టం. నువ్వు నా పక్కన ఉంటే ఏదైనా ఈజీగా అనిపిస్తుంది. నీతో ఒక్కరోజు లేకపోయినా నా వల్ల కాదు. అలాంటిది ఎక్కడికో వెళ్ళిపోతాను, మా ఫ్యామిలీ ఏదంటే అదే అంటున్నావు, నేనేంటి? కొన్ని గట్టిగా ఆగిపోమందామంటే నేనే బ్యాక్ లాగ్ వేసుకొని ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అయ్యున్నా. ఇక నీకేం చెప్తా, నా వల్ల నీ కెరియర్కి ఎఫెక్ట్ అయితే నా వల్ల కాదు. అజ్జు నాది కాదు, అజ్జు మనది, లైఫ్ మనిద్దరిది. నాది ఆల్రెడీ గుడిసిపోయింది, దాన్ని సెట్ చేసుకోవాలి. నీది సెట్ అయిపోయింది కదా, నా గురించి వదిలేసి పో, నువ్వు పోరాదు ప్లీజ్. ఐ లవ్ యూ. ఏమైంది భయాడా? కొట్లాడుకురు, ఐ లవ్ యూ చెప్పుకురు, బ్రేకప్ చెప్పుకుంటురు. ఇప్పుడు మా రకుల్ సింగిలా? అట్లాంటిదే. ఓ ఎవరు భయ నువ్వు? నువ్వెవరు? హైదరాబాద్ పోరోడిని గోల్డ్ మ్యాన్ బోల్తే చేతులా. ఈడుంటావు? ఈడుంటా. అయితే ఈడ ఇరికి చూడు, ఆడ కొరికి చూడు. ఏందో భయ్యా, ఇరికి చూసి కొరికి చూసి నీకు సెట్ అయినా నాకు సెట్ కాదు చూడు. ఏమైంది? నీ మౌనానికి సమాధానం నా దగ్గర ఉంది. ఐ లవ్ యూ శ్రేయ. నీ మామ పర్రి. ఇదే మాట మా లంగరాజులు అని ఉంటేనా సీన్ వేరే ఉంటుండే. భయ్యా మీది గ్రానైట్ నగర్ కదా? అరే అవు భయ్యా, నీకంటే తెలుసు. తెలుస్తుంది తెలుస్తుంది. ఏంది భయ్యా ఆడవాళ్ళు ఐ లవ్ యూ అంటే కొట్టేస్తారు, సచిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఏమన్నావు? ఐ లవ్ యూ మళ్ళీ చెప్పి ఏమన్నావు? ఐ లవ్ యూ ఏమైంది భయ్య, కొట్టుడు ఆపేసిన? అరే కొడుతుంటే నవ్వుతుండు భయ్య, ముఖం మీద నీళ్ళు చల్లుతుండు. ఇంకేం కొడతాం? She is single. I am ready to mingle. Appi dekho. Dekhuta hote vartho bhaiya. Bada dodu mu. Rakulu. Neeku 98% naku 95%. Idram galchi US elpadam. Nu paisalu set jai. Nen ninnu set chesukunta. Bagai. కలిసి అమెరికా పోదామంటే కొడతారేం భయ్య, దిస్ ఇస్ నాట్ ఫేర్. అవు భయ్య, నువ్వు జర ఫెరల్లోలి వాడాలా, ముఖం చూసినావు ఎట్లుందో, గుట్కది నుంచినట్టుంది. అజ్జు ఐ లవ్ యూ, అజ్జు ప్లీజ్, అజ్జు ఐ లవ్ యూ, అజ్జు. ఏ వద్దు శ్రేయ ప్లీజ్. సి ప్రాబ్లమ్స్ మొత్తం ఎప్పుడు వస్తాయో తెలుసా? ఒకళ్ళ మీద ఒకళ్ళం ఓవర్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు. ఇప్పుడు ఏంటి, నేను నా చస్తున్నానా, విడిపోతే ఏమైంది? ఐ లవ్ యూ శ్రేయ. నేను నిన్ను వదిలేసేకండి వెళ్ళను అజ్జు. ఏ పిచ్చి కాని పట్టిందా? అసలు ఏమంటావని యుఎస్ అన్నాను, నాకు అసలు వెళ్ళే ఉద్దేశమే లేదు. కానీ నువ్వు వదిలేండి, వదిలేస్తావా నన్ను? నువ్వు హ్యాపీ కదా? ఒసేయ్ నీ కెరియర్ బాగుంటుందని అలా అన్నాను. బా చాలు అజ్జు, ఆపేసా ఇంకా. శ్రేయా ప్రియాంక, ప్రియాంక గురించి అడుగు. దాన్ని తగులుకుందామని ప్లానా? చిచ్చి ఇంత చీప్ గా ఎట్లా ఆలోచిస్తున్నావు నువ్వు? చీపా,
నన్ను చీప్ అంటావా? మరేంది నువ్వు? విడిపోదాం అంటే విడిపోదాం అజ్జు, అందుకని ఇలా డిస్ట్రెస్ వచ్చేసి మాట్లాడుకు. అసలు ఇంక బ్రేకప్ చెప్పాలని ఎలా అనిపించింది అజ్జు? హలో హలో, ఫస్ట్ బ్రేకప్ చెప్పింది నువ్వు. నేను చెప్పిన తర్వాత నువ్వేమన్నా? విడిపోదాం అన్నా. అదే కదా నేను చెప్పింది. నీ లైఫ్ బాగుంటదనే కదా నేను ఎలా అంది చెప్పు. నా హ్యాపీనెస్ నువ్వే కదా అజ్జు. మరి యుఎస్ పోతా పేరెంట్స్ పంపిస్తున్నారన్న? నువ్వు ఏమంటావు అని అలా అన్నాను, కానీ నువ్వు ఇలా రియాక్ట్ అవుతా నేను అనుకోలేదు. ఇట్లా ఆలోచిస్తావా నేను అనుకోలేదు అజ్జు. ఫైన్, నేను వెళ్ళిపోతా. సరే ఫైన్, నాదే తప్పు, నేనే బై మిస్టేక్ లా అనేసి ఉంటా. ఓకే, ఐ లవ్ యు. నువ్వు నాకెప్పుడు ప్రయారిటీనే శ్రేయా. నిన్ను ఎయిర్పోర్ట్ కాడ నేనే దించుతా. మా ఇద్దరు కలిసిపోయారు, మనమే చేతి రేఖలు అరిగిపోతున్నాయి. ఇప్పుడు ప్రియాంక, ఏంటి ప్రియాంక? నాకు తెలుసు నువ్వెప్పుడు. శ్రేయా శ్రేయా, నువ్వెప్పుడు ఇక్కడ, తను ఎప్పుడు అక్కడ? చిచే, అదే అదే, ప్రియాంక ఎప్పుడు ఇక్కడ, నువ్వెప్పుడు అక్కడ. అక్కడ నాకు తెలుసు నువ్వు దాన్ని తగులుకుందాం అనుకుంటావు కదా. నాకు తెలుసు నీకేనా టెస్ట్ చేయడం వచ్చేది, నాకు రాదా? అజ్జు సీరియస్ గా చెప్తున్నా, మనం విడిపోతాం, నాకేం అవసరం లేదు. అవునా? నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు నవ్వొస్తుందా? కంటెంట్ మీకు నచ్చితే లైక్ కొట్టండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి గంట కొట్టండి. మేం పెట్టే వీడియోస్ ని ముందుగా చూడండి. నిజంగానే వెళ్ళిపోతా.